టీఆర్ఎస్ 17వ ప్లీనరీ ఘనంగా జరిగింది. అన్ని జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు నాయకులు తండోపతండాలుగా తరలివచ్చారు. కొంపల్లిలోని ప్లీనరీ ప్రాంతం అంతా గులాబీమయం అవడంతో పాటు నాణ్యమైన వంటకాలతో గుమగుమలాడింది. పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ 17వ ప్లీనరీ అంగరంగ వైభవంగా జరిగింది. ప్లీనరీ వేదికకు తెలంగాణ ప్రగతి వేదికగా నామకరణం చేశారు. ఈ ప్లీనరీలో రాష్ట్ర జాతీయ రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించడంతో పాటు పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ ప్లీనరీకి రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆటపాటలతో కళాకారులు అలరించారు. సభకు వచ్చిన వారి కోసం నోరూరుంచే తెలంగాణ సాంప్రదాయ వంటకాలు సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది చొప్పున సదస్సుకు 13,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే 23 దేశాల నుంచి 200 మందికి పైగా ఎన్ఆర్ఐ తెలంగాణ శాఖల ప్రతినిధులు తరలివచ్చారు. రాష్ట్రాలకు పూర్తి సాధికారత వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ సభ్యుడు కె కేశవరావు అన్నారు. ప్లీనరీలో దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం ఉద్యమ తీర్మానాన్ని కేకే ప్రవేశపెట్టారు. తెలంగాణ 1 అయ్యిందంటే అది కేసీఆర్ ఘనతే అని, పోరాట పటిమ ఉన్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేంద్రం ఏకపక్ష వైఖరి వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని కేకే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్టేట్ లిస్ట్ బాధ్యత మేము ఒక డిసిషన్ తీసుకుంటా ఉన్నాం, దీనివల్ల పొంతం లేకుండా పోతా ఉంది. ఏదైనా ఒక మాట ఏమిటంటే రాజ్యాలకు అధికారం వచ్చినప్పుడు, సాధికారం వచ్చినప్పుడు అంటే మేము దేశీయ దృక్పథంతో చూస్తూ ఉంటాం. మాకు అధికారం వచ్చినందుకు మేము సెపరేట్ ఇండిపెండెంట్ అనటం లేదు. మేము కూడా దేశీయ దృక్పథం చూస్తాం, వాళ్ళు రాష్ట్రీయ దృక్పథంతో చూడాలి. ఈ రెండు చూసి సమన్వయం ఉన్నప్పుడే మనకి నడుస్తుంది. అది వాళ్ళ కరువు అయింది. ఆ కరువును పూర్తి చేయడానికే మనకు నూతన ఒక రోజు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకే నేను మీ ముందు చెప్పినట్లు దీనికోసం ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడాలి. మీరందరూ కూర్చున్నారా, ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడాలి. అందరం కలిసి రాష్ట్రాలన్నీ కలిసి ఒక ఫెడరల్ ఫ్రంట్గా ముందుకు పోవాలని అనుకుంటా ఉన్నాం. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉద్యమాన్ని నడిపామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ప్లీనరీలో కేకే ప్రవేశపెట్టిన దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం ఉద్యమ తీర్మానాన్ని ఎంపీ వినోద్ బలపరిచారు. ఈ సందర్భంగా చెప్పింది చేశాం కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. 2019లో దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని వినోద్ అభిప్రాయపడ్డారు. పెద్దలు కేసీఆర్ గారు చూసిండ్రు, ఇది కాకతీయులు నిర్మించినటువంటి చెరువులు ఇవి. 2001లో 2002 రోజుల పట మన తెలంగాణ సాధిస్తున్నాము. రేపటి తెలంగాణ లోపల ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులు కుంటలు మరమ్మతు చేసి దాని పేరు మిషన్ కాకతీయ పెట్టుకుందామని చెప్పి 2001 2002లోపటే ఆ రోజు వారు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి పనులు అన్ని కూడా ఉద్యమ కాలంలో పట్టే ఆలోచన చేసి రచించినటువంటి పథకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు దేశ ప్రజల్ని ఆకర్షిస్తున్నారు. మరి ఈరోజు కొన్ని రాజ్యాంగంలో కొన్ని అధికారులు ఉన్నాయి. కంకరెంట్ లిస్టు రాష్ట్రాలకి కేంద్రానికి రెండింటి కూడా కొన్ని అధికారాలు ఉండడం జరిగింది రాజ్యాంగంలో చెప్పిన విధంగా. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మనకు రావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చురుకైన ప్రభుత్వము, పనిచేసే ప్రభుత్వము ముందుకు పోకుండా చాలా అడ్డంకులు ఈరోజు మనకు ఎదురవుతున్నాం. ఇవన్నీ కూడా మరి పెద్దలు కేసీఆర్ గారు ఆదేశానుసారం చాలా సందర్భంలో పట మన రాష్ట్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులము ఎన్నో సమస్యలు తిరిగి సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల బ్రతుకుల్లో సంతృప్తిని ఇస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ఇంటింటికి సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం అనే తీర్మానాన్ని ఎమ్మెల్యే రసమయి ప్రతిపాదించగా టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు బలపరిచారు. 40,000 కోట్లతో 40 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది. ఎవరికీ ఆ ఆలోచన రాని విధంగా మానవీయ కోణంలో ఆలోచించి అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. మొత్తం మీద టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ఘనంగా జరిగింది.